हाय फ्रेंड्स बागुन्नारंडी अंदरूनी ई रोज क्लास लोनी मनकी बैक पार्ट नेक की पर्फेक्ट गा राउंड रावाली अंटे ए टिप्स यूज चेयालन्नदे मनं ई क्लास लो चूद्दामंडी अंटे प्रती साइज की कूडा अंटे चिन्न साइज मीडियम साइज पेद्द साइज ई मुग्गुरिकी कूडा मनं चेयवलसिन तेडा एंटि असलु एं चेंजेस चेस्ते पर्फेक्ट गा वस्तदि अन्न विषयाल गुरिंचि मनं तेलुसुकुंदां सरेनंडी चाला मंदिकि एंटंटे मनं राउंड बागाने तीस्तुन्नां गानी इला दग्गरिकि वस्तुंदि అంటే ఇలా దగ్గరికి వస్తుందన్నమాట అది ఎక్కువగా బిగినర్స్లోనే ఎక్కువగా వస్తుంది ఏమీ లేదండి రౌండ్ తీయడంలో చిన్న చిన్న మార్పులు అంతే పెద్ద ఏమీ ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి కాదు సరేనండి అవి ఒక్కొక్కటిగా సైజ్ వైజ్ చెప్పుకున్నాం అనుకోండి అందరికీ యూజ్ అవుతుంది కొంతమంది చిన్న సైజ్ చూసే వాళ్ళు ఉంటారు కొంతమందికి మీడియం సైజ్ వాళ్ళు చూస్తున్నట్టు ఉంటారు కొంతమంది ఏమో పెద్ద సైజ్ వాళ్ళు చూస్తారు ఈ వీడియోని అంటే ఒక నా క్లాసెస్ చూశారు అంటే కనుక ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలన్న పర్పస్లోనే నేను ప్రతి క్లాసు చేస్తానండి అసలు ఈ పార్ట్స్ అన్నా బిట్స్ అన్నా సరే స్పెషల్గా మీకు చెప్పి వివరించడం అంటేనే మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ యొక్క గొప్పతనం అనమాట ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి కూడా మన ఛానల్లోనే స్టార్ట్ అయ్యిందండి ప్రతి పార్ట్ గురించి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకున్న మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ని ముందే కనిపెట్టి వీడియోస్ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఫస్ట్లోనే చెప్పాను ఎవరైనా కొంతమంది కన్నా ఉపయోగపడితే చాలు అని చెప్పేసి సరేనండి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఇక్కడ బ్యాక్ పార్ట్లోనే మనం చేయాల్సింది ఏంటనేది చూద్దాం ఫస్ట్ అన్నిట్లకన్నా చిన్న సైజ్ ఏదంటే ఏదైతే ఉంటుందో అది తీసుకుందాం ఇప్పుడు ఇది నేను బ్యాక్ పార్ట్ నేను కటింగ్ చేసి ఉంచాను షోల్డర్లో కానీ ఆర్మ్ డౌన్లో కానీ ఇందులో ఏమీ తేడా లేదండి దీని గురించి మనం చెప్పుకోవట్లేదు ఓన్లీ మెడ గురించి చెప్పుకుంటున్నాం చిన్న సైజు అనేటప్పటికి సపోజ్ ఇది ఒక 34 సైజ్ వరకు అనుకోండి 30 అంటే చెస్ట్ లూజు ఈ చెస్ట్ లూజు 34 సైజ్ వరకు 34 సైజ్ వరకు మనం ఈ సైజ్ వాళ్ళకి మెడ వెడల్పు ఎంత పెట్టాలి మామూలుగా అయితే నేనైతే ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి కూడా 2.5 ఇంచీలే మెడ వెడల్పు పెట్టుకోవాలండి ఎందుకంటే 2.5 ఇంచీలు పెడితే మెడ వెడల్పు ఎక్కువైపోయి మనకి ఏమన్నా చిన్న సైజ్ వాళ్ళకి భుజాలు జారిపోతాయేమో అని చెప్పేసి ఎక్కువగా డౌట్ పడుతూ ఉంటారు అలా ఏమీ కాదు సరేనండి చాలా నీట్గా వస్తుంది అంతేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మనకి షోల్డర్ ఎక్కువైతేనే భుజాలు జారుతాయి ఈ షోల్డర్ అనేది ఎక్కువైపోతే భుజాలు జారుతాయి సరేనండి ఒకవేళ కొంతమందికి డౌట్ ఉంటుంది ఎందుకులే రిస్క్ తీసుకోవడం భుజాలు ఇంత చిన్న సైజు వాళ్ళకి 2.5 పెడితే భుజాలు జారిపోతాయేమో అన్న డౌట్ ఏదైనా ఉంటే కనుక 2 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు సరేనండి మీరు ఒకవేళ పొరపాటున 2.5 పెట్టినంత మాత్రాన బ్లౌజ్ పాడవద్దని ఏమి టెన్షన్ పడవద్దు సరేనండి 2 ఇంచీలకే చూపిస్తాను నేను ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీల దగ్గరికి మనం మార్కింగ్ పెట్టుకుంటాం ఈ చిన్న సైజ్ వాళ్ళకి 7 ఇంచీలు 6 7 మహా అయితే 8 దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళకి డీప్ నెక్ లాగే వస్తుంది అంటే మనకి 10 ఇంచీలు అంటే కొద్దిగా మీడియం సైజ్ వాళ్ళకి 10 ఇంచీలు డీప్ నెక్ ఎలా అయితే ఉంటుందో అలాగా వీళ్ళకి 8 ఇంచీల దగ్గరికి వచ్చేటప్పటికి డీప్ నెక్ కింద వస్తుంది సపోజ్ ఇక్కడ చూడండి నేను ఒక ఇంకా ఈ లాస్ట్ ఫైనల్గా వీళ్ళకి 8 ఇంచీల వరకు కూడా వీళ్ళకి డీప్ పెట్టవచ్చు పూర్తిగా ఓపెన్ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ సైజ్ వాళ్ళు కూడా పెట్టవచ్చు తప్పేమీ లేదు కాకపోతే అందరికీ కంఫర్టబుల్గా ఉండే సైజు ఒక 8 ఇంచీల దగ్గరికి మనం మార్కింగ్ చేసామే అనుకోండి ఈ 8 ఇంచీల దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచీలు పెట్టినప్పుడు ఇక్కడ 2.5 ఇంచీలు పెట్టాలి లేదు అది కూడా మాకు భయం వేస్తుందండి అని అనుకున్న వాళ్ళు 2 ఇంచీలే పెట్టవచ్చు సరేనండి కొంతమందికి ఏంటంటే మనం ఎంత చెప్పినా సరే ఒక భయం అనేది ఉంటుంది అమ్మో మనకి కింద వెడల్పు ఎక్కువైపోతేనో అని ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి వెడల్పు ఏమీ కాదు నేను 2 ఇంచీలకే పెడుతున్నాను ఇలా 2 ఇంచీలు అంటే స్ట్రైట్గా మనం లైన్ గీస్తాం ఎక్కడ ఏ మార్పు చేయలేదు అంటే మెడ వెడల్పు ఎంతో ఇక్కడ అంతే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఈ మెడ మన రౌండ్ అన్నది ఎలా ఉండాలన్నది మనం డిసైడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా రౌండ్ వెడల్పుగా అందంగా రావాలి అంటే ఇందులో తీసుకోవాల్సిన టిప్ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా కర్వ్ స్కేల్ని యూజ్ చేసి మెడ రౌండ్ అన్నది తీయకూడదు ఎందుకు తీయకూడదు అంటే కనుక ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది చూసారా ఆర్మ్ రౌండ్ ఈ ఇక్కడ నుంచి పర్టికులర్గా ఒక 8 ఇంచీలకి మనం ఈ రౌండ్ తీయాలని మనం మార్కింగ్ పెట్టుకుంటాం అప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసినప్పుడు ఎలా పెడతామంటే ఈ రౌండ్ కర్వ్ స్కేల్కి ఈ మార్కింగు ఈ లైను 3 టచ్ అయ్యేటట్టుగా కర్వ్ స్కేల్ని పెట్టుకుని మనం రౌండ్ తీస్తాం కాబట్టి అది పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది ఎందుకంటే పర్టికులర్గా మనకు ఒక 3 కొలతలు అనేవి తెలుసు అనమాట అదే ఇక్కడ ఇలా పెట్టాము ఈ లైను కలిసేటట్టుగా కర్వ్ స్కేల్ పెడితే పై భాగం వైపుకి రౌండ్ వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ రౌండ్ అనేది మనకి తగ్గుతుంది అనమాట అలా కాకుండా ఫ్రీ హ్యాండ్తోని ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారా కార్నర్ పాయింట్కి దగ్గరగా ఇలా రౌండ్ తీయాలి ఇలా కార్నర్ పాయింట్కి ఇలా రౌండ్ దగ్గరగా తీసినా సరే మీకు చక్కగా మీకు
రౌండ్ షేపే వస్తుంది. ఇది ఒక టిప్. సరేనండి, లేదు ఇంకా బాగా అందంగా రౌండ్ తిరగాలి అనుకుంటే కనుక ఏమీ భయపడకుండా ఇక్కడ అరేంజ్ అన్నది పెంచండి. ఇది నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా, ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి బ్లౌజ్కి నేను ఇలాగే మార్కింగ్ పెడతాను. ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2.5, మెడబెడల్పు 2.5 పెడితే ఇక్కడ 3 ఇంచులు పెట్టాలి. అది తర్వాత సైజులకు వస్తుంది, తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు 2 ఇక్కడ పెట్టాం కదా, ఇది 2.5కి పెట్టాం. ఈ 2.5కి ఇక్కడ షో ఈ మెడబెడలకి మనం ఏం మార్చాం అది అక్కడే ఉంటుంది. ఆ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా జస్ట్ క్రాస్గా మాత్రమే మనం 2 మార్కింగ్లు ఇలా కలిపితే చూడండి, ఇంతవరకు కూడా మీకు ఎక్కడ తేడా రాదు. జస్ట్ ఇక్కడే చిన్న రౌండ్ అన్నది మనకి ఇలా పెరుగుతుంది. ఇక్కడ కూడా మీరు ఇది చూడండి, ఇక్కడ కూడా ఇలా మన ఫ్రీ హ్యాండ్ యూజ్ చేసి కింద నుంచి రౌండ్ తీయాలి. ఇలా కింద నుంచి ఎప్పుడైతే మీరు ఇలా రౌండ్ తీసారో మీకు పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది అన్నమాట. ఈ ముందు తీసిన రౌండ్ కటింగ్ చేసి నేను ఎలా తీసారన్నదే చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇదే సైజ్ వాళ్ళకి మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా వీ షేప్లా వస్తుంది. వాళ్ళకి ఎలా అంటే ఇదే సైజ్ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్లో ఎలా కటింగ్ చేయాలి అంటే కనుక, ఇక్కడ మెడ వెడల్పు 2 పెట్టినప్పుడు మనం ఒక 6 లేదా 6 ఇంచుల వరకు, ఈ సైజ్ వాళ్ళకి 6 ఇంచుల వరకు ఫ్రంట్ పార్ట్ డీప్ తీసుకుంటే సరిపోద్ది. ఇది కూడా ఇక్కడి నుంచి ఇలాగా 2.5 ఇంచులు ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. సరే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచ్ అన్నది ఫ్రంట్ పార్ట్లో అయితే ఖచ్చితంగా పెంచుకోవాలి. అలా పెంచుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ హుక్స్లు ఐ బెల్ట్లు వేయడం వల్ల మనకి ఖర్చులు ఎంతో కొంత మనకి మిస్ అవుతాయి. దానివల్ల ఏంటంటే హుక్కులు పెట్టేటప్పటికి ఇలా వీ షేప్ వచ్చినట్టుగా వచ్చేస్తుంది అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా 2.5 తీసుకుని ఇక్కడి నుంచి ఇలాగా ఈ రౌండ్ అన్నది ఇలాగ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి చక్కగా చూసారు కదా, ఈ రౌండ్ అన్నది ఇలా వెళ్తుంది. వెళ్ళడం వల్ల మీకు ఇక్కడ రౌండ్ షేప్ అన్నది అందంగా వస్తుంది. సరేనండి, ఈ సైజ్ వాళ్ళకి ఫ్రంట్ టీప్ అన్నది 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. లేదంటే 6.5 కూడా పెట్టుకోవచ్చు కొద్ది కిందకి కావాలనుకుంటే కనుక. కానీ ఇక్కడ 2 పెడితే ఇక్కడ 2.5 ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి, అలాగే బ్యాక్ పార్ట్లో కూడా పెట్టుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇలా నేను ఇది కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. మనం ముందనుకున్న 2 ఇంచులు రౌండ్కి ఇలా కటింగ్ చేసి చూపిస్తే ఇది కూడా రౌండ్గానే వస్తుంది, మరీ ఏమి వీ షేప్ వచ్చినట్టుగా రాదు. చూసారు కదా, ఈ సైజుకి తగ్గట్టుగానే రౌండ్ వచ్చింది. ఈ రౌండ్ రావాలంటే ఎప్పుడు వస్తుంది, మనకి కార్నర్ పాయింట్కి దగ్గర నుంచి ఇలాగ మనం తీసుకోవాలన్నమాట. ఏమాత్రం భయం ఉన్నా ఇలా కూడా తీసుకోండి, తప్పేమీ లేదు. ఒకవేళ లేదండి మాకు కరెక్ట్గా టిప్ చెప్పండి అంటే కనుక, నేను చెప్పే టిప్ అయితే కనుక 2.5 అండి. సరే అండి, ఇక్కడ 2 ఇక్కడ 2.5 తీసుకుని ఇదే లైన్లో మీరు ఇలాగ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసిన దాంట్లోనే నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఇలా రౌండ్ వచ్చింది కదా, చక్కగా వెడల్పు వచ్చింది కదా. ఇక్కడ షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా దగ్గరికే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేటప్పటికి కొద్దిగా రౌండ్ అనేది చక్కగా వస్తుంది. ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి ఇక్కడ డాట్స్ అవి వేసుకునేటప్పటికి అందంగా మీకు రౌండ్ అనేది వస్తుంది. సరేనండి, చిన్న సైజుల వాళ్ళకి ఇలా మీరు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం సైజు, మీడియం సైజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకి 36 సైజు నుంచి మనకి చక్కగా మనకి 36, 38, 40 ఈ 3 సైజుల వరకు కూడా, 40 సైజ్ వరకు కూడా మనకి ఇక్కడ మెడ వెడల్పు అన్నది 2.5 ఇంచులు ఖచ్చితంగా పెట్టాల్సిందే. సరేనండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ మనం 2.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. ఇక్కడ మరీ ఓవర్ డీప్ కాదు, అలాగని చెప్పేసి మెడ పైకి కాదు, డీప్గా ఉండాలి అనుకుంటే కనుక 10 ఇంచుల వరకు మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ సైజ్ వాళ్ళకి. సరేనండి, ఇక్కడ కరెక్ట్గా మీకు ఉండాలి అంటే కనుక, సైజ్ కరెక్ట్గా రౌండ్ తిరగాలంటే కనుక ఇది 2.5 కదా, ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. సరేనండి, ఈ సైజ్ వాళ్ళకి 3 ఇంచుల కన్నా ముందుకి వెళ్ళకూడదు. ఈ సైజ్ వాళ్ళకి 3 ఇంచుల కన్నా ముందుకు వెళ్ళాము అంటే కనుక చాలా ఓపెన్ అయిపోద్దండి. ఇంక బాగా ఏంటంటే అసలు ఎక్కడ కూడా ఈ క్లాత్ కనిపించకుండా మనకి ఇక్కడ డాట్స్ కూడా వస్తాయి కదా. స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా మనకి మెడంతలా ఓపెన్ అయిపోద్ది అనమాట. భుజాలు అయితే జారవు కానీ ఇంకా కింద వైపు పాటికి సైడ్ వరకు కూడా మనకి ఇలాగ ఓపెన్ అయిపోద్ది. ఈ సైజ్ వాళ్ళకి ఇక్కడ 2.5 ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలి అంతే. ఇక్కడ 2.5 పెట్టాం కదా, 6 ఇంచు పెంచుకోవాలి. చిన్న సింపుల్ మెథడ్ ఏంటంటే మనం మెడ వెడల్పు ఎంత అయితే పెట్టామో దానికి 6 ఇంచు పెంచుకొని ఇక్కడ మనం ఈ మెడ ఇక్కడ వెడల్పు పెట్టుకుని రౌండ్ దగ్గరికి ఇచ్చుకుంటే మెడ రౌండ్ వస్తుంది అన్నది
సింపుల్ టిప్. సరే అండి, ఈ ఒక్కటి మైండ్లోని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత పెట్టారో దానికి అరేంజ్ ఇక్కడ పెంచుకోండి. ఏమీ కాదు, రౌండ్ చక్కగా వస్తుంది. వి షేప్లో కాకుండా అందంగా, ఇలా అందంగా మీకు రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది. సరేనండి, ఇంతకన్నా ఎక్కువ ఈ సైజుల వరకు పెంచకూడదు. మూడు కన్నా మూడున్నరకి వెళ్ళకూడదు. ఎవరికైతే బ్యాక్ అంతా ఫుల్ ఓపెన్ కావాలనుకుంటారో వారు మాత్రమే మూడున్నర, మిగతా వాళ్ళెవరికి కూడా అంత పెట్టకూడదు. ఈ మూడున్నర ఇంచీలు ఎప్పుడు పెడతాము అంటే కనుక ఈ సైజు వాళ్ళకి కూడా పాట్ నెక్కి, పాట్ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ముందుకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి నొక్కేయకుండా ఉండడం కోసం, షేప్ చక్కగా పాట్ షేప్ రావడం కోసం మూడున్నర ఇంచీలు అన్నది పెడతాం. అంతే తప్ప ఈ సైజుల వాళ్ళకి అస్సలు మూడు ఇంచుల కన్నా ముందుకి వెళ్ళకూడదు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇది 36 38 40 అంటే 36 నుంచి ఒక 40 సైజ్ వరకు కూడా ఇంక ఇదే పద్ధతి. ఈ సైజ్ వరకు కూడా మనం ఇంతే వెళ్ళాలి. సరేనండి, ఇది రౌండ్ ఇచ్చుకునేటప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇలా చిన్న రౌండ్ మాత్రమే ఇలాగా ఇచ్చుకోవాలి. ఇంతవరకు ఇంతవరకు రౌండ్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఇలా రౌండ్ ఇచ్చి కటింగ్ చేసేద్దాం. సరేనండి, ఇచ్చుండి. ఇలా మనం రౌండ్ కటింగ్ చేసేటప్పటికి నీట్గా ఏంటంటే ఆటోమేటిక్గా మీకు చక్కగా ఒక రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. ఇలా ఇలా మనం కటింగ్ చేసుకుంటే మీడియం సైజ్ వాళ్ళకి, ఎక్కువగా మీకు బ్లౌజులు ఎక్కువ సైజులు ఉండేవి ఈ సైజేనండి. ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించులోని చిన్న సైజు దాటి మిగతా ఏ సైజుల కన్నా సరే మీరు ఇలా పెట్టారు అంటే కనుక పర్ఫెక్ట్గా మీకు రౌండ్ కుదురుతుంది, షోల్డర్ చక్కగా కుదురుతుంది, మీకు మెడ వెడల్పు దగ్గర ఎప్పుడైతే మీరు ఇక్కడ 2½ పెట్టారో పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది ఇంకా పెద్ద సైజు వాళ్ళకి అంటే 42 దగ్గర నుంచి ఇంక ఏ సైజు వాళ్ళకన్నా సరే మనం పెట్టే మెడ డీప్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డీప్లోనే మనకి తేడా ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ అంటే హెల్దీగా ఉంటారు కాబట్టి వీళ్ళకి, మామూలుగా అయితే ఇక్కడ 2½, ఇందులో ఎటువంటి తేడా ఉండదండి. అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఏమీ మనకి సైజు పెరిగినంత మాత్రాన షోల్డర్ దగ్గర ఏమీ తేడా రాదు. మెడ వెడల్పు 2½ ఇంచీలే. డీప్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి కనీసం ఒక 11 ఇంచీలన్నా సరే డీప్ పెడితే అప్పుడు వీళ్ళకి కొద్దిగా డీప్ నెక్లా ఉంటుందన్నమాట. 10 ఇంచీలు పెడితే పైకే ఉంటుంది, 11 ఇంచీల దగ్గరికి పెడితేనే డీప్ నెక్లోకి వస్తుంది. సరేనండి, ఈ పెద్ద సైజుల వాళ్ళకి 11 ఇంచీలు పెడితేనే మనకి డీప్ నెక్లోకి వస్తుంది. అంటే డీప్ అంటే ఓవర్ డీప్ కాదు, అలాగని చిన్న మెడ కాదు, డీప్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2, ఇది ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ 2½, ఇక్కడ 3 ఇంచీలు లేదు అనుకుంటే కనుక 3½ ఇంచీలు కూడా వీళ్ళు మార్కింగ్ చేసుకోవచ్చు. 3½ పెట్టినా సరే మెడ అన్నది డీప్గానే, అంటే రౌండ్గా బాగా ఓపెన్గా ఉండి చక్కగా రౌండ్ రావాలంటే 3½ ఇంచీల వరకు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. నేను 3½కి మార్కింగ్ చేస్తున్నాను. మామూలుగా ఉంటే చాలు అని అన్నారు అంటే 3 పెట్టండి. లేదు బాగా రౌండ్ బాగా వెడల్పుగా తిరగాలి అని అన్నారు అంటే 3½. సరేనండి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ కూడా ఇలా చక్కగా రౌండ్ అన్నది మనం ఇలా దగ్గరగానే ఇచ్చుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఇలా దగ్గరగా రౌండ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సరేనండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది మాత్రం మీరు చాయిస్ అన్నమాట. ఎక్కువగా రౌండ్ కావాలా నార్మల్ రౌండ్ కావాలని అడగండి. ఒకవేళ ఈ సైజ్ వాళ్ళకి రౌండ్ నార్మల్గా ఉంటే చాలు అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ 2½ అయితే కనుక ఇక్కడ అరేంజ్ పెంచుకొని 3, లేదు ఫుల్ రౌండ్ కావాలనుకుంటే 3½. సరేనండి, ఇంతవరకు పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా వీళ్ళకి 4 ఇంచీలు ఇలా అసలు ఇంకా ఏ నెక్ కన్నా సరే 4 ఇంచీలు 3½ అన్నది సాధారణంగా ఉండదండి. 3 పెట్టుకుంటే సరిపోద్ది. ఇది పెద్ద సైజు వాళ్ళు కాబట్టి 3½ అంతే. ఇంకంతకన్నా 4కి ఏ సైజుకి వెళ్ళకూడదు. ఎంత హెవీ సైజ్ అయినా 4 ఇంచీల దగ్గరికి వెళ్ళకూడదు. సరేనండి, ఎందుకంటే డీప్ని పెట్టి మనకి ఇది వెడల్పు అన్నది ఎక్కువగా పెరిగిపోద్ది. చూసారు కదా ఇలా వస్తుంది చక్కగా, ఇలా రౌండ్ అన్నది ఓపెన్ అయ్యి ఇలా వస్తుంది పెద్ద సైజు వాళ్ళకి. సరేనండి, ఈ టిప్స్ యూజ్ చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా మీకు రౌండ్ నెక్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ సైజు వాళ్ళకే, ఇలాంటి సైజు వాళ్ళకే మరి ప్రతి ఒక్కరికి కూడా ఓవర్ డీప్ అంటే 11 దాటిన తర్వాత ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 12 ఇంచీలు 12½ ఇంచీలు 13 ఇంచీలు అంటే ఇంక ఇక్కడ వరకు వచ్చేసిందంటే ఇంక ఇది ఓవర్ డీప్లోకి వస్తుంది. ఇంకొక టిప్ అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఓవర్ డీప్లోకి వచ్చిందో మీరు ఇక్కడ మెడ వెడల్పు 2½ పెట్టినప్పుడు
ఇక్కడ కూడా రెండున్నర మహా అయితే మూడు రెండున్నర పెట్టి మీరు ఇలా నార్మల్గా పొడవుగా తీసినా సరే మీకు ఫుల్గా ఓపెన్ అయిపోద్ది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నార్మల్ డీప్ నెక్ అన్నమాట. అదే మీరు ఓవర్ డీప్కి వెళ్ళారు, 12 ఇంచులకి 13 ఇంచులకి ఓవర్ డీప్కి వెళ్ళారు అంటే కనుక మెడ వెడల్పు ఎంత పెడితే కింద అంతే పెట్టి రౌండ్ తీయాలి. ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఇక్కడ పెంచకూడదు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓవర్ డీప్కి వెళ్ళిన తర్వాత మీరు పెంచారు అంటే కనుక మొత్తం ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయి ఈ అంచులు మనకి నడుంకి చివరి నుంచి ఇలా మనకి ఈ నెక్ అంచు అన్నది వస్తుంది. అప్పుడు చాలా కష్టమైపోద్దండి. అలా ఇష్టపడలేని వాళ్ళు అయితే కనుక బ్లౌజ్ అంతా పాడైపోయినట్టే. మెడ చిన్నదైతే పెద్దది చేసుకోవచ్చు, కానీ పెద్దది అయిపోయిందంటే మాత్రం చిన్నది చేయలేం. సరేనండి, ఏదైనా మధ్యలో డిజైన్ వేస్తేనే తప్ప అవ్వదు. అందులోని ఓవర్ డీప్కి ఓవర్గా మనకి ఓపెన్ అయిపోయిన తర్వాత డిజైన్ కూడా సెట్ కాదు. సరేనండి, ఇది ఒక్కటి, ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.